హాయ్ ఎవరీవన్, సురేష్ టెక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఇంతకు ముందు ట్యూటోరియల్లో హెచ్టిఎంఎల్ క్యారెక్టర్ సెట్స్ చూసాం. అంటే ఏంటంటే మనం డిఫరెంట్ క్యారెక్టర్ సెట్స్ అనేవి మనం చూసాం. అండ్ ఈ క్యారెక్టర్ సెట్ అన్నింటిలో మనం యూజ్ చేసేటువంటి క్యారెక్టర్ సెట్ వచ్చేసి మనం యూజ్ చేసేటువంటి క్యారెక్టర్ సెట్ వచ్చేసి UTF-8 అని చెప్పాను. UTF-8 అంటే ఏంటి? UTF-8 అంటే ఏమిటి? యూనికోడ్ ట్రాన్స్ఫార్మేషన్ ఫార్మాట్ అని చెప్పాను. అయితే ఈ హెడ్ ఎలిమెంట్లో ఇంతకుముందు మనం ఆల్రెడీ హెడ్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేసాం. ఎప్పుడు మనం మొదట్లో ట్యూటోరియల్స్ చేసినప్పుడు హెడ్ యూజ్ చేసి మనం టైటిల్ని ప్రొవైడ్ చేసాం. అదేవిధంగా హెడ్ ఎలిమెంట్లో మనం ఇంతకుముందు ఇంటర్నల్ స్టైల్ షీట్స్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే లింక్ అనేటువంటి ఒక ఎలిమెంట్ని యూజ్ చేసి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. అయితే ఈ ట్యూటోరియల్లో ఈ హెడ్ ఎలిమెంట్లో ఈ యొక్క టైటిల్ కానీ లేదంటే స్టైల్స్ కానీ ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏవేవి మనం యాడ్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఒక సింపుల్ ప్రాజెక్ట్. సో హెచ్టిఎంఎల్ ఓపెనింగ్, హెచ్టిఎంఎల్ క్లోజింగ్, ఓకే, అండ్ బాడీ ఓపెనింగ్, బాడీ క్లోజింగ్. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు సేవ్ చేద్దాం. సో ఏమని సేవ్ చేద్దాం? హెడ్ ఎలిమెంట్ డాట్ హెచ్టిఎంఎల్, ఓకేనా? సరేండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక చిన్న హెడ్డింగ్ పెడదాం. సో ఫస్ట్ దీన్ని మనం జూమ్ చేద్దాం, ఎందుకంటే మనకు కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, ఐ థింక్ ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం జస్ట్ ఒక హెడ్డింగ్ ఇద్దాం ఏమిటి అని. హెడ్ ఎలిమెంట్ గురించి మనం డిస్కస్ చేస్తాం కదా. సో హెడ్ ఎలిమెంట్ అని ఇద్దాం. ఇప్పుడు అయితే మనం ఏం చేద్దాం, ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేద్దాం. ఏంటిది హెడ్ ఎలిమెంట్ కదా. సో హెడ్ ఎలిమెంట్ నేను ఏం చేస్తున్నాను, బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను, గూగుల్ క్రోమ్. చూసారా ఇప్పుడు మనకి హెడ్డింగ్ అయితే కనిపించింది. అయితే ఇక్కడ మనకు చూసారా ట్యాబ్, ఈ ట్యాబ్ మనకి ఇక్కడ ఈ ట్యాబ్ మీద నేను కర్సర్ హోవర్ చేసినప్పుడు మనకి ఇక్కడ హెడ్ ఎలిమెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అని చూపించింది. అంటే మనకి ఫైల్ నేమ్ చూపిస్తుంది, బట్ మనకు చూపించాల్సింది ఏంటి అక్కడ మనం క్రియేట్ చేసినటువంటి వెబ్ పేజ్ యొక్క టైటిల్ని చూపించాలి, అంతే కదా. సో టైటిల్ని డిస్ప్లే చేయాలంటే ఇంతకుముందు మనం ఏం చేసాము, హెడ్ అనేటువంటి ఒక ఎలిమెంట్ కదా, హెడ్ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ డిస్ప్లే చేసి అందులో మనం టైటిల్ అని పెట్టాము అనమాట, అంతే కదా. సో టైటిల్ అని పెట్టేసి ఏ విధంగా పెట్టాము, ఈ విధంగా టైటిల్ అని పెట్టేసి ఈ విధంగా ఇట్లా డిస్ప్లే చేసాము, అంతే కదా. సో ఇప్పుడు ఒక్కసారి రీఫ్రెష్ చేస్తే చూసారా మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. చూసారు ఇప్పుడు నేను కర్సర్ పెడితే అక్కడ ఏమొచ్చింది, సురేష్ టెక్స్ అనేది మనం డిస్ప్లే అయింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఓకే, ఈ ముందువని నేను ఒకసారి క్లోజ్ చేస్తాను. సో క్లోజ్ చేస్తే మనకి బాగా కనిపిస్తుంది. సో ఇవన్నీ మనం ఇంతకు ముందు ట్యూటోరియల్స్లో డిస్కస్ చేసినటువంటి కోడ్స్. ఓకే, ఇప్పుడైతే నేను అవన్నింటినీ క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, సో నేను క్లోజ్ చేస్తుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారు, ఇక్కడ సురేష్ టెక్స్ అనేటువంటి హెడ్డింగ్ అయితే మనకి ట్యాబ్లో కనిపించింది. అయితే ఇక్కడ ఇదేంటి, ఇప్పుడు మనం ఈ టైటిల్ని ఎక్కడ ప్రొవైడ్ చేసాము, హెడ్లో ప్రొవైడ్ చేసాం. ఓకే, సో ఇది కాకుండా ఏం చేయొచ్చు అనుకోనంటే ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం స్టైల్స్ గురించి కదా. సో ఇప్పుడు ఏదైనా మనకి ఎక్స్టర్నల్ స్టైల్స్, ఓకే, ఎక్స్టర్నల్ స్టైల్స్ ప్రొవైడ్ చేయాలి అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఇన్లైన్ స్టైలింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. అట్లా ఈ విధంగా స్టైల్ అని పెట్టేసి ఇందులో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు అట్లా కాకుండా, సో ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకోండి. సో ఎట్లా చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఇదంతా ఏంటి, ఇన్లైన్ స్టైలింగ్. అలా కాకుండా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఏ విధంగా మనం క్రియేట్ చేసాము, స్టైల్ అనేటువంటి ఒక ఎలిమెంట్ అంతే కదా. సో స్టైల్ అనేటువంటి ఒక ఎలిమెంట్ యూస్ చేసి అందులో ఏం చేసామంటే మన ఎలిమెంట్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనం స్టైల్స్ అనేవి అప్లై చేశామన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఇవ్వాలనుకున్నాను అనుకో, సో రెడ్ ఏ విధంగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్లైన్ స్టైల్ షీట్ని తీసిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, H1కి ఇంటర్నల్ స్టైల్ షీట్ అని అప్లై వచ్చేసరికి ఇక్కడ రెడ్ అప్లై అయింది. సో ఇదేంటి, ఇప్పుడు ఈ యొక్క స్టైల్ ఎలిమెంట్ కూడా నేను అందులో పెట్టాను, హెడ్ అనేటువంటి ఎలిమెంట్లో పెట్టాను అనమాట. అయితే ఈ హెడ్ ఎలిమెంట్లో ఒకటి టైటిల్ పెట్టచ్చు, అదేవిధంగా మనం ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఏమైనా క్రియేట్ చేసామనుకోండి అప్పుడు అవి పెట్టచ్చు. అదేవిధంగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ లింక్ అనేటువంటి ఒక ఎలిమెంట్తో మనం పెట్టాం. ఎట్లా పెట్టాము అది, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఏమైనా ఉందనుకోండి, లింక్ అని ఎట్లా పెట్టేసి ఆ లింక్ ఉన్నటువంటి రిఫరెన్స్ అనమాట, లింక్ ఉన్నటువంటి రిఫరెన్స్ ఏ విధంగా పెట్టాం మనం, ఇట్లా రిలేషన్ అంటే దానికి రిలేషన్ ఏంటి, స్టైల్ షీట్ కదా.
ఇది మనం స్టైల్ షీట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో స్టైల్ షీట్ అటువంటి ఒక రిలేషన్ ఇచ్చేసి అదేవిధంగా దానికి ఒక హెచ్ రెఫరెన్స్ పెట్టాము. ఇక్కడ మనం ఏం చేసాము, ఎక్స్టర్నల్గా మనం క్రియేట్ చేసినటువంటి డాట్ సిఎస్ఎస్ ఫైల్ని పెట్టాం. అయితే ఇంతకుముందు మన దగ్గర ఉంటుంది అది ఎక్స్టర్నల్, యా సో ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్ అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్. సో ఈ విధంగా పెట్టి ఇప్పుడు ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్ నేను ఓపెన్ చేసాను అనుకోండి, అందులో నేను కోడ్ ఏం రాశాను అనుకోనంటే ఒక జస్ట్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ టొమాటో అనేటువంటి ఒక కలర్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇప్పుడు మన కోడ్లో హెడ్ ఎలిమెంట్లో కూడా ఆ ఎక్స్టర్నల్ షీట్లో ఉన్నటువంటి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ నేను బాడీకి ఏం కలర్ ఇవ్వలేదు, కానీ ఎక్స్టర్నల్ షీట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఏమవుతుంది, బాడీ అనేది టొమాటో కలర్లోకి చేంజ్ అయిపోవాలి. చూసారా, బాడీ అనేది టొమాటో కలర్లోకి చేంజ్ అయిపోయింది. అయితే ఇంతకు ముందు చేసింది ఇదంతా అనమాట, అంటే ఏ ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని చేయడం, లేదా అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ని స్టైల్ అనేటువంటి ఎలిమెంట్లో ప్రొవైడ్ చేయడం లేదు అనుకోనంటే టైటిల్ని, టైటిల్ ఏ విధంగా డిస్ప్లే చేయడం అనేది చూసాం. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను, మనకి ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ అనేది ఇంతకుముందు మనం చూసాం ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మనం ఇది బుక్ మార్క్ చేసామనుకోండి, బుక్ మార్క్ చేసినప్పుడు కూడా ఏంటంటే మనం ఏదైతే టైటిల్ని ప్రొవైడ్ చేస్తామో ఆ టైటిల్ని ఇక్కడ బుక్ మార్క్లో తీసుకుంటారనమాట. అందుకోసం మనకి టైటిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదంతా ఏంటి, స్టైల్స్ లేదనుకోనంటే ఇంటర్నల్ స్టైల్ షీటింగ్, అదేవిధంగా మనకి లింక్, ఇవన్నీ ఇంతకు ముందు చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇంతకు ముందు ట్యూటోరియల్లో జస్ట్ ఈ ట్యూటోరియల్, ఇప్పుడు ఈ ట్యూటోరియల్ కాకుండా మనకి ఇంతకు ముందు ట్యూటోరియల్లో మనం హెచ్టిఎంఎల్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేసాం. సో క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆస్కీ అని లేదనుకోనంటే అన్సీ అని ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్ సెట్స్ గురించి చెప్తూ లాస్ట్లో ఏం చెప్పాం మనం, హెచ్టిఎంఎల్ యూజ్ చేసేటువంటి క్యారెక్టర్ సెట్ వచ్చేసి UTF-8 అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ యొక్క UTF-8 అని చెప్పుకున్నాం కదా, అయితే ఇప్పుడు UTF-8 అనేటువంటి క్యారెక్టర్ సెట్ని ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి అంటే, మెటా అనేటువంటి ఒక ఎలిమెంట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మెటా అంటే ఇంతకుముందు చెప్పిన మెటా అంటే ఏంటి, డాటా అబౌట్ ద డాటా. ఇక్కడ డాటా అబౌట్ ద డాటా అంటే ఏంటంటే, ఇక్కడ వచ్చేసి మెటా అనేది ఏంటంటే మన యొక్క పేజ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మెటా అనేటువంటి ఒక ట్యాగ్ ఇచ్చాను. సో మెటా అనేటువంటి ఒక ట్యాగ్ ఇచ్చి ట్యాగ్ అని క్లోజ్ చేసిన అంటే మెటా అనేటువంటి ఒక ఎలిమెంట్ ఇచ్చాను. ఓకే సారీ, ఇప్పుడు చూడండి మెటా అనేటువంటి ఒక ఎలిమెంట్ నేను యూస్ చేస్తాను. సో ఏ విధంగా యూస్ చేస్తానంటే మెటా అనేటువంటి ఒక నేమ్ రాసి ఇప్పుడు నేను దీన్ని క్యారెక్టర్ సెట్ ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాను, క్యారెక్టర్ సెట్ అనేది 10 అనేది ప్రొవైడ్ చేసి ఇందులో నేను UTF-8 అని మనకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాము, మన యొక్క వెబ్ పేజ్ అనేది ఈ యొక్క క్యారెక్టర్ సెట్ని యూస్ చేసుకుంటుంది. UTF-8 అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్ అనేటువంటి ఈ యొక్క క్యారెక్టర్ సెట్ని యూస్ చేసుకుంటుంది అని మనం ప్రొవైడ్ చేశామన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం క్యార్ సెట్ని డిస్ప్లే చేయొచ్చు. అదేవిధంగా ఒకవేళ మన యొక్క వెబ్ పేజ్ ఏదైతే ఉందో, ఈ వెబ్ పేజ్ అనేది దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది, అంటే నేను క్రియేట్ చేసినటువంటి ఈ వెబ్ పేజ్ ఏంటి, హెడ్ ఎలిమెంట్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అలా మనం డిఫరెంట్ వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తామంటే ఆ వెబ్ పేజ్ అనేది దేనికి సంబంధించింది అనేది మనం కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అది ఎట్లా ప్రొవైడ్ చేస్తామనుకోనంటే, మెటా అని ప్రొవైడ్ చేసి నేమ్ ఇస్తామన్నమాట. సో నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ అని నేమ్ ఇస్తామన్నమాట. ఓకే, డిస్క్రిప్షన్ అని నేమ్ ఇచ్చి కంటెంట్ అంటే ఇప్పుడు దీని కంటెంట్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాం అనమాట. సో దిస్ వెబ్ పేజ్ ఈజ్ యూజ్డ్ టు డెమాన్స్ట్రేట్, దేని గురించి, ఇది హెడ్ ఎలిమెంట్ కదా, డెమాన్స్ట్రేట్ హెడ్ ఎలిమెంట్ అని చెప్పేసి ఇది క్లోజ్ చేస్తాను అనమాట నేను. ఓకేనా, సో ఇక్కడ మనకి క్లోజింగ్ ట్యాగ్స్ అనేది మెటాకి క్లోజింగ్ ట్యాగ్ అనేది లేదు. సో అందుకోసం నేను ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది పెట్టడం లేదనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు మనం క్యారెక్టర్ సెట్ యూస్ చేసాం, అదేవిధంగా మనం డిస్క్రిప్షన్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలనేది కూడా డిస్క్రైబ్ చేశాను అనమాట. సిమిలర్గా మనం ఏంటంటే మన యొక్క మెటా ఎలిమెంట్కి, ఓకే అంటే సో ఇక్కడ సిమిలర్గా మనం మెటా ఎలిమెంట్కి కీవర్డ్స్ కూడా, ఓకే కీవర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో కీవర్డ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు అంటే, ప్రొవైడ్ చేసే ముందు అసలు యాక్చువల్గా ఈ కీవర్డ్స్ యొక్క యూజ్ ఏంటి అంటే, మన వెబ్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ టెక్స్ అనుకుందాం. అయితే ఇప్పుడు గూగుల్లో చాలామంది సెర్చ్ చేస్తారు. సో సెర్చ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమని సెర్చ్ చేశారు, సురేష్ అని కానీ లేదంటే సురేష్ టెక్స్ అని లేదంటే టెక్స్ అని ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తారు. సో ఏ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కీవర్డ్తో చెక్ చేస్తారు కదా, సో ఆ విధంగా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మన పేజ్ అనేది పైన కనిపించాలి అనుకోండి, అంటే టాప్ సెర్చ్ లిస్ట్లో మనది కనిపించాలి అంటే మనం కొన్ని కీవర్డ్స్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఆ కీవర్డ్స్ని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామనుకోనంటే, మెటా నేమ్ అని పెట్టేసి కీవర్డ్స్ అని పెట్టేసి నెక్స్ట్ మనం కంటెంట్ ఇస్తామన్నమాట. సో ఓకే, సో ఈ విధంగా కంటెంట్, సో కంటెంట్లో మనం ఏం ప్రొవైడ్ చేయొచ్చు, ఇప్పుడు నా వెబ్ పేజ్ అనేది సురేష్ టెక్స్ అనుకోండి, నేను ప్రొవైడ్ చేస్తాను సురేష్ అనేటువంటి ఒక ఒక చిన్న ట్యాగ్. అదేవిధంగా సురేష్
టెక్స్ అనేటువంటి ఒక ట్యాగ్, అదేవిధంగా లేదంటే టెక్స్ అనేది ఒక ట్యాగ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే నేను డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానో, సో ఈ ట్యాగ్స్ని బేస్ చేసుకుని ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో మన యొక్క వెబ్ అప్లికేషన్ లేదంటే వెబ్ పేజ్ గురించి, అప్పుడు మన యొక్క వెబ్ పేజ్ అనేది టాప్ సెర్చ్ లిస్ట్లో కనిపిస్తుంది అనమాట. అందుకోసం కీవర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, పర్టికులర్గా యూట్యూబ్ మీద వర్క్ చేసేటువంటి వారికి కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సిమిలర్గా ఒకవేళ మనం మా వెబ్ పేజ్ని ఎవరైతే క్రియేట్ చేశారో ఆ ఆథర్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాం అనుకో, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, అది కూడా మనం ఆథర్ గురించి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా నేమ్ ఆథర్ అని చెప్పేసి కంటెంట్ వచ్చేసి మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు దీని ఆథర్ ఎవరు, సురేష్ టెక్స్ కదా, సో కాబట్టి ఏంటంటే మనం ఈ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇట్లా మనకి మెటా లేదంటే హెడ్ ఎలిమెంట్లో మెటా అనేటువంటి ఒక ఎలిమెంట్ యూస్ చేసుకొని డిఫరెంట్ వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీంతోపాటుగా మనకి ఏంటంటే రీఫ్రెష్ అనేటువంటి ఇంకొకటి ఉందన్నమాట, HTTP ఈక్వలెంట్. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ పేజ్ని క్రియేట్ చేసాం, అయితే ఈ వెబ్ పేజ్ అనేది ఎవ్రీ 30 సెకండ్స్ కానీ లేదా ఎవ్రీ 20 సెకండ్స్ లేదంటే ఎవ్రీ 50 సెకండ్స్ ఒకసారి రీఫ్రెష్ అవ్వాలి, ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. మెటా అని చెప్పేసి ఏం చేస్తాము, HTTP ఈక్వలెంట్ అని చెప్పేసి మనం ఇందులోకి ఒక వాల్యూ పాస్ చేయాలి, ఏంటి రీఫ్రెష్ అనేటువంటి ఒక వాల్యూ పాస్ చేసి కంటెంట్లో మనకి ఎన్ని సెకండ్లకి అది రీఫ్రెష్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 సెకండ్స్కి రీఫ్రెష్ అవ్వాలి అనుకుందాం, సో 10 సెకండ్స్ రీఫ్రెష్ అవ్వాలన్నప్పుడు ఈ విధంగా ఇస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను కదా, ఇక్కడ నేను రీఫ్రెష్ చేయను. ఓకే, ఇక్కడ మనకు రీఫ్రెష్ చేయకపోతే 10 సెకండ్స్ ఆగినప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇది అనేది రీఫ్రెష్ అవ్వదన్నమాట. ఓకే, రీఫ్రెష్ అవ్వదు కరెక్ట్ అని. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ దీన్ని నార్మల్గా రీఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం వెయిట్ చేద్దాం. సో కొంచెం వెయిట్ చేసింది కదా 10 సెకండ్స్, అయితే ఇప్పుడు ఇదేం అవ్వాలనుకోనంటే ఒకసారి బ్లింక్ అవ్వాలి, ఎందుకంటే రీఫ్రెష్ అవుతుండాలన్నమాట. మనం అక్కడ అదే కదా రాసాము HTTP ఈక్వలెంట్, చూసారా మనకి 10 సెకండ్స్ అయిన తర్వాత రీఫ్రెష్ అయ్యింది. ఇక్కడ మనకి మీరు కరెక్ట్గా గమనించారో లేదో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఆటోమేటిక్గా వెళ్తుంది టాప్లో, చూసారా ఒకసారి రీఫ్రెష్ అయ్యింది. అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం, నెక్స్ట్ టైం అది రీఫ్రెష్ అయినప్పుడు ఒక చిన్న హెడ్ ఎలిమెంట్ని సమ్ ఒక పారాగ్రాఫ్ని మనం యాడ్ చేద్దాం, నెక్స్ట్ వచ్చి దీనికి రీఫ్రెష్ చేయము, ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది లేదా చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బాడీలో ఒక చిన్న పారాగ్రాఫ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, బిఫోర్ 10 సెకండ్స్ అది మనం యాడ్ చేయాలి. ఓకే, ఇది రీఫ్రెష్ చేశాను, ఇక్కడైతే నేను రీఫ్రెష్ చేయలేదు. చూసే మనకి ఇక్కడ ASDF అనేది వచ్చేసింది అనమాట, అంటే ఏంటి ఆటోమేటిక్ రీఫ్రెష్ అనమాట, ఎవ్రీ 10 సెకండ్స్కి అది వచ్చేసి మనకి రీఫ్రెష్ అవుతుంది అనమాట. సో మనం ఆ విధంగా ఎవ్రీ 10 సెకండ్స్కి అది రీఫ్రెష్ అవ్వాలి అన్నప్పుడు మనం ఈ విధంగా మనం మెటాలో HTTP ఈక్వలెంట్ రీఫ్రెష్ అని ప్రొవైడ్ చేసామనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది అనమాట, అదే ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది అనమాట. సో సిమిలర్గా వీటన్నిటితో పాటుగా ఇంకొకటి కూడా మనం ఎక్కువగా యూస్ చేస్తామన్నమాట, హెడ్ ఎలిమెంట్లో స్క్రిప్ట్ అనేటువంటి ఒక ఎలిమెంట్ యూస్ చేస్తామన్నమాట. అయితే ఈ స్క్రిప్ట్ అనేది ఇప్పటివరకు మనం డిస్కస్ చేయలేదు, ఎందుకోసం అంటే నేను ముందే చెప్పాను ఫస్ట్ మనం HTML డిస్కస్ చేస్తాం, ఆ తర్వాత CSS డిస్క్రైబ్ చేస్తాం, అండ్ ఫైనల్గా జావా స్క్రిప్ట్ అనేది యూస్ చేస్తామన్నమాట. అయితే ఈ యొక్క స్క్రిప్ట్ని ఇప్పటివరకు యూస్ చేయలేదు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్, మనకి జావా స్క్రిప్ట్ యూస్ చేసినప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇప్పటికైతే ఏంటంటే జస్ట్ గుర్తుంచుకోండి స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ మనం జావా స్క్రిప్ట్లో దాని గురించి డిస్కస్ చేద్దామన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి HTML హెడ్ ఎలిమెంట్లో చాలా డిఫరెంట్ అదర్ ఎలిమెంట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట, లేదా ఒక స్క్రిప్ట్ అవ్వచ్చు, లేదంటే మెటా అవ్వచ్చు, లేదా లింక్ అవ్వచ్చు, లేదా ఇంటర్నల్ స్టైల్ సెట్టింగ్ యూస్ చేసి మనం స్టైల్స్ని ప్రొవైడ్ చేయొచ్చు, అదేవిధంగా టైటిల్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అనమాట, ఇవి మనం ఎక్కువగా యూస్ చేస్తుంటామన్నమాట. ఓకే, సో ఇవంతా ఏంటంటే మనం హెడ్ ఎలిమెంట్ గురించి అనమాట. ఓకే, సో ఇది HTML హెడ్ ఎలిమెంట్ గురించి అనమాట. సో హెడ్ ఎలిమెంట్ అంటే ఏంటి, హెడ్ అనేటువంటి ఒక ఎలిమెంట్ పెట్టేసి అందులో మనం డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టైటిల్స్, టైటిల్ మనం ప్రొవైడ్ చేసాం, అదేవిధంగా స్టైల్ మనం ప్రొవైడ్ చేసాం, ఇంటర్నల్ స్టైల్ సెట్టింగ్ని, అదేవిధంగా ఎక్స్టర్నల్ స్టైల్ సెట్స్ని యూస్ చేయాలి అంటే లింక్ అనేటువంటి ఎలిమెంట్ యూస్ చేసాం, అండ్ మెటా యూస్ చేసి మన యొక్క పేజ్ని మనం డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మెటాని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిమిలర్గా ఏంటంటే మనకి HTMLలో స్క్రిప్ట్స్ యూస్ చేసుకోవచ్చు. HTML స్క్రిప్ట్స్ ఎందుకు, జావా స్క్రిప్ట్ కోడ్ని యాడ్ చేయడం కోసం హెడ్ అనేటువంటి ఒక ఎలిమెంట్లో మనం స్క్రిప్ట్ అనేటువంటి ఎలిమెంట్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో అయితే ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ యొక్క HTML హెడ్ బాడీని వీటిని తీసేయొచ్చా అంటే, తీసేస్తే ఏమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు చూసారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాప్లో HTML ఉంది కదా, సో HTML నేను రిమూవ్ చేశాను. ఓకే, సో ఇక్కడ HTML రిమూవ్ చేశాను, జస్ట్ సేవ్ చేశాను, సేవ్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను, చూసారా ఏం చేంజ్ లేదు. అదేవిధంగా
సో అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనకి బాడీ ఉంది లేకపోతే హెడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ని రిమూవ్ చేస్తాను చూడండి ఇక్కడ హెడ్ని రిమూవ్ చేశాను సో రిమూవ్ చేస్తే ఇక్కడ రీఫ్రెష్ చేశాను ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఏం ప్రాబ్లం అనేది రాలేదు సిమిలర్గా మీరు బాడీ కూడా రిమూవ్ చేస్తే ప్రాబ్లం ఏమీ రాదు అయితే అంటే మనకి చూడడానికి ప్రాబ్లం అయితే ఏదైతే రాదు బట్ ఇట్లా చేయడం అనేది చాలా తప్పు అనమాట ఎందుకంటే మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి మనం అసలు ఏం రాసాం అనేది ఏమీ అర్థం కాదనమాట అండ్ ఇట్స్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్ అసలు మనం అట్లా ఎప్పుడు కూడా రాయకూడదు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనకి చెప్పారు కదా అండ్ ఓల్డ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కూడా అది వర్క్ అవ్వదు ఇట్లా మనకి చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి అందుకోసం ఏంటంటే వీటిని ప్రొవైడ్ చేయడం అనేది చాలా అవసరం అనమాట ఓకే సో ఈ విధంగా మనం హెచ్టిఎంఎల్ హెడ్ ఎలిమెంట్ గురించి వీటి మీద సో ఈ విధంగా మనం హెచ్టిఎంఎల్ హెడ్ ఎలిమెంట్ మీద వర్క్ చేస్తామన్నమాట ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్ థ్యాంక్ యూ సో మచ్